namaste, nenu Munilima. The world's biggest reality show, Big Boss Show, almost last coaches in Dandi, Maria, ever winner out there, and Manavelli public at Telskunda. Hello, my name? Sirisha. Sirisha, Puja. Mando. Mando. Okay, my Mugur Big Boss and Justara. Yeah, Justara. For me, go? Actually, Akhil ani anukuntunnanu ante winning kuda Akhil ani anukuntunnam ippudiki. Actually, Akhil Monal madhya vallidaru madhya koncham interest undedi. Monal vellin tarvata Akhil koncham down ayipoyadu. Nakaithe anipistundi Abhi enduko Big Boss winner avutadu anipistundi. Abhijeeth winner avutaru antunnaru, maru meeru cheppandi Abhijeeth ki winnay chance unda? Maybe ever vaipu ekkuga awards vaste maybe vallu winne vachemo ani anukuntunnaru. Okay, maru meeru Akhil winner aithe baaguntunda meeku? Yes, of course, because favorite property, so almost Akhil vinaithe happy ga feel avutunnanu. Okay, mari Akhil ki vinnay chance unda? Akhil ka 50-50, because nenu Akhil ishtamaina sari Abhi enti ante annitloni kuda koncham cool ga enta tension lo kuda cool ga chill ga untadu Abhi, so maybe Abhi anukuntunnanu. Mari oka top 2 lo evaru undochu? Top 2 lo, so maybe Abhijeeth. మరి సో అని చెప్పేసి ఆగిపోయారు. సో మేబీ ఉండొచ్చు తనే అని అనుకుంటున్నాను. నేను అయితే నా అభి ఫస్ట్, సెకండ్ అఖిల్, థర్డ్ ఎవరు? థర్డ్ హర్యానా అనుకుంటున్నాను. మరేంటి గర్ల్స్ లో నీ టాప్ 1-2 వెళ్ళే ఛాన్స్ లేదా గర్ల్స్? ఎవరికి గర్ల్స్ లోనా? లేదు, హర్యానా మధ్యలో కొంచెం డ్రాప్ అయింది. మేబీ తను ఒక ఇరిటేషన్ చూపించకుండా ఉండుంటే మేబీ తను రావచ్చు ఫస్ట్. సో నేను అదే అనుకుంటున్నాను. హర్యానా మేబీ నాకు తెలిసి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వల్ల మేబీ తను ఇది అవ్వకపోయి ఉంటే మేబీ తను వచ్చేదేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, మరి ఈసారి విన్నర్కి ట్రోఫీ ఎవరిస్తే బాగుంటుంది చెప్పండి. లాస్ట్ టైం చిరంజీవి గారు వచ్చారు కదా, మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? జస్ట్ మీ ఒపీనియన్. ఈసారి విజయ్ దేవరకొండ వస్తే బాగుంటుంది. విజయ్ దేవరకొండ తెప్పిద్దాం. నేనైతే కమ్మల్ సార్ అనుకుంటున్నాను. ఎందుకంటే అలా ఎక్స్పెక్ట్ చేశారు మీరు? యాక్చువల్లీ కమ్మల్ సార్ మిడిల్లోని బర్త్డే విషెస్ చేశారు కదా, సో మేబీ అలా అనుకుంటున్నా, గెస్ చేస్తున్నా అలా. హలో గైస్, మీ నేమ్? వినోద్. వినోద్ అని పేరు? దుర్గా ప్రసాద్. బిగ్ బాస్ అని చూస్తారా? ఇద్దరు చూస్తాను. చూస్తాను. మరి ఎవరంటే ఇష్టం? అభిజీత్. 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 ఎందుకని? అభిజీత్ కూల్ ఉంటాడు, ఏం గొడవలు వస్తే కాంప్రమైజ్ అవుతాడు, ఇంకా ఎవరైనా తప్పుగా మాట్లాడినా సరే కరెక్ట్ చేస్తాడు. సో చూస్తాం కదా యూట్యూబ్లో కానీ ఎందులో సరే పర్ఫెక్ట్గా రేటింగ్ అతనికి వస్తుంది. ఇంకా ఇంకా వన్ సైడ్ అయిపోయింది గేమ్ అంతా, పక్క అభిజీత్ వస్తాడు. సో వార్ అంతా వన్ సైడ్ అయింది అన్నమాట. సో ఓకే, మరి టాప్ 2లో ఎవరు ఉంటారు? టాప్ 2లో సోహెల్ ఉంటాడు. సోహెల్ ఉంటాడు. ఎందుకు అంత ఖచ్చితంగా టాప్ 2లో సోహెల్ అంటున్నారు? మనకు తెలిసిపోతుంది కదా గేమ్ చూస్తూ బట్టి. సో పర్ఫెక్ట్ అంటే టాప్ 1లో అభిజీత్, టాప్ 2 సోహెల్. సో మరి బిగ్ బాస్ చూస్తారా అందరూ? చూస్తాం. డైలీ చూస్తారా? డైలీ చూస్తాం. ఓకే, సో మరి ఎవరంటే ఇష్టం మీకు? అభిజీత్. ఓకే, మరి మీరు చూస్తారు కదా, ఎవరు విన్నర్ అవుతారు అనుకుంటున్నారు? అభిజీత్ అనుకుంటా. మేబీ అభిజీత్. ఎందుకు? స్టార్టింగ్ నుంచి బాగా ప్లాన్డ్గా ఆడుతున్నాడు, ఎమోషన్ క్యారీ చేస్తున్నాడు ఎవ్రీ, ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి నేను బిగినింగ్ స్టార్టింగ్ ఫస్ట్ డే నుంచి చూస్తున్నాను ఎండింగ్ వరకు, ఎక్కడ కూడా ఎమోషనల్గా బర్స్ట్ అవ్వాల. నెక్స్ట్ కంటెస్టెంట్స్ మధ్య ఏదైనా గొడవ వచ్చినా సరే ఏది వచ్చినా సరే వాళ్ళు చాలా బాగా ట్రీట్ చేసే విధానం అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ నామినేషన్ అప్పుడు ఎవరైనా నామినేట్ చేసేటప్పుడు తను తీసుకునే విధానం కూడా నాకు చాలా బాగా నచ్చింది అభిజిత్లో. సో అభిజిత్ మరి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్నదంటారా? 90% అభిజిత్తే విన్నర్ అవుతాడు. 10% మరి ఎవరికి ఇస్తున్నారు మీరు? సోహెల్ బాగా కూడా బాగా ఆడతాడు. సోహెల్ కూడా మేబీ రన్నర్ అప్గా సోహెల్ అనుకుంటున్నాను, విన్నర్గా అభిజిత్ అనుకుంటున్నాను. మరి గర్ల్స్లోని ఎవరికి టాప్ 2 వచ్చే ఛాన్స్ లేదా? హర్యానా ఈజ్ గుడ్ గర్ల్. హర్యానా బోల్డ్ గర్ల్, గుడ్ గర్ల్, చాలా బాగా ఆడుతుంది తను కూడా. యాక్చువల్గా హర్యానా కూడా మంచి ప్లేయరు, బట్ ఏంటంటే ఒక్కోసారి లాస్ట్ 2-3 ఎపిసోడ్ బ్యాక్ కొద్దిగా ఎక్కువ అయ్యింది అనిపించింది. అదర్వైజ్ హర్యానా కూడా గుడ్. ఈసారి విన్నర్కి ట్రోఫీ ఎవరిస్తే బాగుంటుంది? అది డిపెండ్ అప్ ఆన్ బిగ్ బాస్. అంటే మీకు ఎవరిస్తే బాగుంటుంది అనుకున్నారు చెప్పండి. నేనైతే ఈసారి మహేష్ బాబు వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఆల్రెడీ మ్యాక్సిమం స్టార్స్ అందరూ అయిపోయారు, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వాళ్ళిద్దరే ఉన్నారు.
ఈసారి మహేష్ బాబు వస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. హలో, మీ నేమ్? నా పేరు దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్ గారు, మరి మీరు చెప్పండి, బిగ్ బాస్ చూస్తారా? చాలా బాగా చూస్తాను, ఎవ్రీడే వాచ్, ఏది మిస్ అవ్వకుండా చూస్తాను. ఓకే సార్, మరి ఎవరంటే ఇష్టం మీకు? బిగ్ బాస్లో చాలా ఎక్కువ లైక్ చేసేది అంటే అండ్ హరియానా అండ్ అభిజిత్. సో మరి ఓకే, ఇద్దరిని లైక్ చేస్తారు, మరి ఎవరు విన్నర్ అవుతారు చెప్పండి. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను అభిజిత్ విన్ అవుతుంది, విన్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అభిజిత్ ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలి అలాగే ఉంటాడు. ఇప్పుడు కోపం వచ్చింది కదా అని కోపం చూపించడు. ఇప్పుడు ఏ ఏ విషయంలో అలాగా కోపం చూపించకపోవడం అదంతా కరెక్టేనా? మరి రియల్గా ఉండాలి కదా. ఇప్పుడు రియల్గా ఉండాలి, కాకపోతే ఎక్కడ తగ్గాలని తెలిసే తెలుస్తుంది వాడికి, అతనికి. అందుకనే సో మరి విన్ అయ్యే ఛాన్స్ అభికే ఉంటుంది, ఇంక ఎవరికి ఉండదా? విన్ అయ్యే ఛాన్స్ ఉందే, నాకైతే మాత్రం అభిజిత్ గెలవాలని ఉంది. టాప్ టూలో ఎవరు ఉండొచ్చు? టాప్ టూలో సోహెల్ ఉండొచ్చు. సోహెల్ ఇప్పుడు తను మొత్తం అంత ఎక్స్ప్రెషన్, మరి ఏదైనా సరే విషయాన్ని మొక్క మీద చెప్పేస్తాడు, అది విషయం. అందుకని మరి అమ్మాయిలో ఎవరికి టాప్ టూ వన్ అలా వెళ్ళే ఛాన్స్ లేదా? టాప్ టూ అంటే ఇప్పుడు ఒక లక్కీగా చెప్పాలంటే ఇప్పుడు సోహెల్, సెకండ్ హోప్తో పెట్టుకోవాలనుకుంటే హరియానా. హరియానా కూడా ఇప్పుడు సోహెల్ లాగా ఏదైనా విషయం మొక్క మీద చెప్పేస్తుంటుంది ఏదైనా సరే. అందుకని మరి ఈసారి విన్నర్కి ట్రోఫీ ఎవరిస్తే బాగుంటుంది? ట్రోఫీ అని నేనైతే అభిజిత్కే ప్రిఫర్ చేస్తాను. యా, దట్ ఈస్ ఓకే. ఎవరు ట్రోఫీ ఇస్తే బాగుంటుంది? చీఫ్ గెస్ట్గా ఇప్పుడు నానిగారు వస్తే బాగుంటుంది. హలో మ్యామ్, మీ పేరు? ప్రవల్లిక పావని. అండ్ మీ పేరు? ఋషిక. చెప్పు, బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. ఎవరంటే ఇష్టం? నాకు అభిజిత్. అభిజిత్? ఎందుకని అభిజిత్? ఎందుకంటే చాలా బాగా ఆడతారని. అందుకే అభిజిత్? సో మరి విన్నర్ ఎవరు అవుతారు? అభిజితే. అభిజితే ఎందుకండి? ఎందుకంటే చాలా బాగా ఆడతాడు అండ్ చాలా క్లియర్గా అన్నీ చూసి బాగా చేస్తాడని. మరి ఇంకెవరికి విన్ అయ్యే ఛాన్స్ లేదా? ఇంకెవరికంటే హరియానా అనుకుంటున్నాను, ఎందుకంటే గర్ల్ షుడ్ బి ద విన్నర్ కదా, వన్స్. అందుకే హరియానా ఇస్తున్నారు. సో ఓకే, మరి ఈసారి విన్నర్కి ట్రోఫీ ఎవరిస్తే బాగుంటుంది? ఈసారి విన్నర్కి ట్రోఫీయా? నాగార్జున గారు హోస్ట్ కాబట్టి నాగార్జున గారు ఇస్తేనే బాగుంటుంది. అతనే ఇచ్చేస్తే బాగుంటుందా? మరి ఇంకెవరు చీఫ్ గెస్ట్ వద్దా? ఇంకెవరు చీఫ్ గెస్ట్ అని చిరంజీవి గారు అని. ఎవరు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇప్పటి వరకు మీరు చూసిన వాళ్ళు? నాకు తెలిసి హరియానా, ఎందుకంటే గర్ల్ కదా, గర్ల్ కాబట్టి చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది కదా వాళ్ళందరికీ, అందువల్ల. హలో, మీ నేమ్? సురేష్ అండి. సురేష్, మరి బిగ్ బాస్ షో చూస్తావా? రోజు చూస్తుంటాను, రోజు. ఎవరంటే ఇష్టం? నాకు అభిజిత్ అంటే ఇష్టం, ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ బాగుంటుంది, పర్ఫెక్ట్ గేమ్ ఆడతాడు. వీక్లీ ఏమైనా అదే ఈ గేమ్స్ గట్ట ఏమైనా ఇస్తే కరెక్ట్గా ఆడుతాడు ఆయన. అందుకని డ్యాన్స్ ఎలా చేస్తాడు? డ్యాన్స్ చేస్తాడు, డ్యాన్స్ పరంగా అయితే మాత్రం ఇంకా అఖిలే. అఖిలే డ్యాన్స్ పరంగా అయితే అఖిల్. మరి ఎవరు విన్నర్ అవుతారు షో? ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేస్తుంది. లాస్ట్కి వచ్చేస్తుంది అంటే పక్క అభిజిత్ అండి. ఆయన సింపుల్ యాటిట్యూడ్ అనమాట, ఇంకా ఆయన అక్కడ ఎక్స్ట్రా అంటే ఏమి ఉండవు, అందుకనే పీపుల్స్ లైక్ చేయొచ్చు అండి పక్కన తెలిసి. టాప్ టూలో ఎవరు ఉండొచ్చు? టాప్ టూలో అఖిల్ ఉండొచ్చు. అఖిల్ ఎందుకంటే ఆయనది పర్వాలేదు, పర్ఫార్మెన్స్ పర్వాలేదు, ఇలా ఏమైనా అది కాంపిటీషన్ అది ఏదంటారు కాంపిటీషన్ పరంగా పర్వాలేదు, ఆయన ప్రాబ్లం లేదు. మరి అభిజిత్ అండ్ అఖిల్ అంటున్నారు కదా, ఇద్దరులోనే ఎవరు స్ట్రాంగ్? అభిజిత్ అండ్ అభిజిత్తే స్ట్రాంగ్ ఉంటారండి. ఎలాగా, మెంటల్గానే ఫిజికల్గానే? మెంటల్గానే, ఫిజికల్ అఖిల్ స్ట్రాంగ్ ఉంటాడు. ఓకే, మరి గర్ల్స్లో ఎవరికి టాప్ టూ టాప్ వన్ అయ్యే ఛాన్స్ లేదా? గర్ల్స్లో అయితే అమ్మాయి హారిక. హారిక హారిక ఏదున్నా ముఖం మీద మాట్లాడుతుంది, ఫ్రాంక్ ఉంటుంది అనమాట. ఇంకా దాపరికాలంటూ లేదు, ఎలిమినేషన్స్ టైంలోనైనా ఇప్పుడు నామినేషన్స్ టైంలోనైనా కరెక్ట్గా మాట్లాడుతుంది అనమాట, ఎవరు ఇలా చెప్తున్నారని కరెక్టా చెప్తుంది అనమాట, అంటే ఎవరిని నామినేషన్ చేయాలనేది కరెక్టా చెప్తుంది. మరి ఈసారి విన్నర్కి ట్రోఫీ ఎవరిస్తే బాగుంటుంది? ఈసారి విన్కి అదే ఈ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేశారు కదా చిరంజీవి గారు ఎన్టీఆర్ అని, నాకు తెలిసి చిరంజీవి గారు అయితే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. చిరంజీవి గారు ఇప్పుడు వచ్చి రాలేదు కదా, ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చారు. ఓకే, అంటే ఎన్టీఆర్ గారు ఆల్రెడీ యాంకరింగ్ చేసి ఉన్నారు కదా, ఓస్ట్గా చేసి ఉన్నారు, చిరంజీవి గారు వస్తే బాగుంటుంది అనేసి. చూసారు కదండి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అయితే అభిజిత్తే విన్ అవుతాడని అంటున్నారు. మరి ఇది ఈ రోజు మన బిగ్ బాస్ పబ్లిక్ టాక్. మరి నెక్స్ట్ పబ్లిక్ టాక్ తో మీ ముందు ఉంటుంది నీలిమ. అందరికీ స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.